సగంలో సగం రెండవ భాగం హాఫ్ ఆఫ్ హాఫ్ పార్ట్ టూ ఈరోజు మనం తెలుసుకుందాం ఒక ఆకారాన్ని నాలుగు సమానమైన భాగాలుగా ఎన్ని రకాలుగా చేయవచ్చు ఏం చేస్తున్నా నిన్న మనం పొలాన్ని నాలుగు భాగాలుగా విభజించాము కదా ఇప్పుడు నేను దీనిని వేరే వేరే విధంగా విభజించి చూస్తాను అంటే ఇప్పుడు మీరు నాలుగు కన్నో భాగాలుగా చేస్తారా కాదు నాలుగు భాగాలే నాలుగు భాగాల కోసం మనం నిన్న మన పొలాల్ని విభజించాం మరి మీరు ఈ రోజు ఏమి విభజిస్తున్నారు చూడు నిన్న మనం ఈ విధంగా విభజించాము అయితే ఈ పొలాన్ని నాలుగు సమానమైన భాగాల్లో వివిధ రకాలుగా విభజించవచ్చు కనుక నేను వివిధ రకాలుగా విభజించి చూస్తాను ఏదైతే విభజన బాగుంటుందో దానిని బట్టి నా పొలంలో పంట వేస్తాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు మీరు పొలాల్ని ఇలాగే కాకుండా ఇంకో విధంగా కూడా విభజించి చూపించండి అప్పుడే అర్థమవుతుంది చూడు మనము ఒక పొలము యొక్క పావుభాగంలో ఒక పంట వేయాలి ఒక పావుభాగం పంట రావాలంటే మనం ముందు ఈ మొత్తం పొలాన్ని సగం చేస్తాం మళ్లీ సగభాగాన్ని ఇంకో సగం చేస్తాం అవును దీనిని సగం చేస్తే మనకు ఈ రెండు భాగాలు లభించాయి ఇప్పుడు ఒక సగభాగాన్ని నిన్న మనం ఈ విధంగా సగం చేశాము కాని దీనిని మనం ఈ పొడవైన అంచు వెంబడి కూడా సగభాగంగా చేయవచ్చు చూడు ఇక్కడి నుంచి సగం చేయడానికి ఒక గీత ఈ విధంగా గీయాలి ఇప్పుడు వందనా నువ్వు చెప్పు ఈ భాగం ఒక పావు అయిందా లేదా ఇది కూడా సగంలో సగం అందుకే ఇది కూడా ఒక పావు అవుతుంది దీని అర్థం ఈ పొలాల్ని నాలుగు సమాన భాగాలుగా రెండు రకాలుగా విభజించవచ్చు లేదు వందన కేవలం రెండు రకాలుగానే కాదు మరిన్ని రకాలుగా పొలాన్ని నాలుగు సమభాగాలుగా విభజించవచ్చు ముందు మీరు పొలాన్ని వేరే పద్ధతుల్లో రెండు సమభాగాలుగా విభజించండి దాని తరువాత మనం ఆ సగభాగాన్ని మళ్ళీ వేరే వేరే పద్ధతుల్లో సగం చేద్దాం సరే ఒక పద్ధతిలో సగం సగం మీరే చేశారు నేను మరో మూడు రకాలుగా చేయగలను ఇలా 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 చాలా సరిగ్గా వందన ఇప్పుడు ఈ సగభాగాలని కూడా వివిధ రకాలుగా సగం చేయండి సరే ఈ ముందు సగభాగాన్ని మనం మొదటనే రెండు రకాలుగా చేసేశాం ఒక చిన్న అంచు వెంబడి మరియు ఒక పొడవైన అంచు వెంబడి దీనిని మరో రెండు విధాలుగా సగం చేయొచ్చు ఒక వంకర రేఖ నుంచి పైన ఎడమవైపు మూల నుండి వెలుతూ కుడివైపు చివరకు తాకుతుంది మరియు మరొక్క ఏటవాలుగా ఉన్న రేఖ నుంచి పైన కుడివైపు అంచు ద్వారా ఎడమవైపు చివరను తాకుతుంది చాలా సరిగ్గా చెప్పావు వందన ఇప్పుడు ఒకవేళ మనం చూస్తే కేవలం ఈ సగం సగం భాగాలను నాలుగు విడివిడి పావు భాగాలలో విభజించగలం చూడండి అరే ఇప్పుడు మన దగ్గర మూడు రకాల పద్ధతుల్లో విభజింపబడిన సగం సగం భాగాలు ఉన్నాయి మరియు ఈ సగం సగం భాగాలను కూడా మరికొన్ని పద్ధతుల్లో సగం సగంగా చేయవచ్చు మీరు కొద్దిగా సమయం తీసుకోండి మరియు అందరికీ సగం చేసి నా దగ్గరికి తీసుకురండి ఏ రకంగా మనం పొలంలో పంటలను విభజించవచ్చో తరువాత నిర్ణయం తీసుకుందాం సరే నాన్నా చూడండి నానా నేను ఈ పొలాన్ని ఇన్ని రకాలుగా నాలుగు సమానమైన ముక్కలుగా విభజించాను మీరు చెప్పండి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి కదా చూస్తాను అరే మీరైతే చాలా రకాలుగా పొలాన్ని నాలుగు సమానుభాగాలుగా విభజించారే కాని చూడండి వీటిలో కొన్ని పద్ధతులు ఒకలానే ఉన్నాయి ఇప్పుడు వీటిలో ఒక పద్ధతి మన పంట కోసం ఎంపుక చేసుకుందాం అవును నువ్వు చెప్పు వీటిలో నుంచి ఏది నీకు అన్నిటికన్నా బాగా అనిపిస్తోంది నాకైతే ఇది అన్నిటికన్నా చాలా బాగా అనిపిస్తోంది నాకైతే ఇది అన్నిటికంటే బాగా అనిపిస్తోంది ఎందుకంటే ఇది చాలా సాధారణమైంది అయితే మనం పొలాన్ని అలాగే విభజిద్దాం ఎలాగైతే మీకు సరిగ్గా అనిపిస్తోందో ధన్యవాదాలు నానా ఈరోజు మీరు నేర్చుకున్నారు ఏదైనా ఆకారాన్ని నాలుగు సమభాగాలుగా ఎన్ని రకాలుగా విభజించగలము వందన ఒక చతురాస్ర ఆకారాన్ని ఎనిమిది రకాలుగా నాలుగు భాగాలుగా విభజించింది మీరు కూడా ఒక చతురాస్ర ఆకారంలో పేపర్ను తీసుకోండి మరియు దానిని నాలుగు సమభాగాలుగా ఎన్ని రకాల పద్ధతిలో చేయవచ్చో చూడండి